ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు టైటిల్ చూసే ఉంటారు కదా, నేను తీసుకొచ్చాను ఒక స్క్రబ్ అనమాట. లిప్స్ కోసం స్క్రబ్, మనం బాడీకి కాదు లిప్స్ కూడా స్క్రబ్ యూజ్ చేసుకోవాలి. ఎందుకంటే బాడీ ఎలాగైతే ఎండ వల్ల ట్యాన్ అయిపోతుందో బాడీ, అలాగే లిప్స్ కూడా ట్యాన్ అయిపోతాయి. ఆ ట్యాన్ని తగ్గించుకోవడం కోసం మనం ఈ లిప్ స్క్రబ్ యూజ్ చేస్తాము. ఇప్పుడు ఫస్ట్ స్టేజ్లోనే రిమూవ్ చేసుకోకపోతే ఆ ట్యాన్ అనేది పిగ్మెంటేషన్ లాగా ఫామ్ అయ్యేది. ఆ ఫామ్ అయిన పిగ్మెంటేషన్ తగ్గించుకోవడం కన్నా ట్యాన్ తగ్గించుకోవడం చాలా ఈజీ అనమాట. అందుకని నేను ఒక లిప్ స్క్రబ్ ట్రై చేశాను. ఈ లిప్ స్క్రబ్లో వచ్చేసరికి నేను సాల్ట్ యూజ్ చేశాను. సాల్ట్ ఆర్ షుగర్ మాత్రమే యూజ్ చేయాలి, వేరే ఏది యూజ్ చేయకూడదు. ఎందుకంటే సాల్ట్ షుగర్ మనం యూజ్ చేసే మెటీరియల్స్లో మెల్ట్ అయిపోతాయి, అందుకనే అవి మాత్రమే యూజ్ చేయాలి. మిగిలిన ఏ ఇంగ్రీడియంట్స్ మెల్ట్ అవ్వ వాటర్లో మనం తీసుకోవడం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి శనగపిండి కానీ పెసరపిండి కానీ ఏవైనా మనం వాటర్లో మెల్ట్ చేయలేము కాబట్టి మనం వచ్చేసరికి లిప్ స్క్రబ్ కోసం మనము ఇది సాల్ట్ కానీ షుగర్ కానీ మాత్రమే తీసుకోవాలి. అందుకని ఇవి తీసుకున్నాను. ఇది ఈ లిప్ స్క్రబ్ వచ్చేసరికి పిగ్మెంటెడ్ లిప్స్కి కాదండి, ప్లస్ స్కేలీ లిప్స్ అంటాం కదా, ఎవరికైతే లిప్స్ పగులుతూ ఉంటాయి, అలా పగిలిన లిప్స్ని వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా గిల్లి ఆ చర్మాన్ని లాగేస్తూ ఉంటారు. అలా ఇంకొంచెం ఫ్లేక్స్ లాగా మొత్తం ఓపెన్ అయిపోయి లిప్స్ అంతా బాగా డల్గా డ్రై, అసలు వాటర్ అది ఏంటో. స్క్రబ్ వచ్చేసరికి నాట్ ఓన్లీ ఫర్ పిగ్మెంటెడ్ అండ్ ట్యాన్ లిప్స్ అనమాట. ఎవరికైతే స్కేలీ లిప్స్ అంటాం కదా, ఎవరికైతే లిప్స్ పగులుతూ ఉండి చర్మం అంతా ఓపెన్ అయిపోతూ ఉంటుందో, కొంత అది ఎలా ఉంటాయంటే ఫ్లేక్స్ ఫ్లేక్స్గా బెరళ్ళలా కట్టుపోతూ ఉంటాయి, వాళ్ళ కోసం ఈ స్క్రబ్ అనమాట. వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు ఈ స్క్రబ్ని. ప్రాసెస్ చూసేద్దాం మనం. లిప్ స్క్రబ్ కోసం నేను ఇక్కడ తీసుకుంటున్నాను హాఫ్ స్పూన్ ఆఫ్ సాల్ట్, హాఫ్ స్పూన్ ఆఫ్ హనీ తీసుకున్నాను. దీంట్లో నేను యాడ్ చేస్తున్నాను 1-2 డ్రాప్స్ ఆఫ్ రోజ్ వాటర్ యాడ్ చేస్తున్నాను దీంట్లో. ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసుకుందాం మనం. కంప్లీట్గా నేను మిక్స్ చేసేసాను. ఇప్పుడు దీన్ని లిప్స్కి అప్లై చేసి నేను చూపిస్తాను స్క్రబ్ ఎలా చేసుకోవాలో. మనం ఏదైతే స్క్రబ్ లిప్స్ రెడీ చేసామో దాన్ని ఇలా ఫింగర్కి తీసుకొని లైట్గా రబ్ చేసుకున్నాము. జస్ట్ ఒక 2-3 మినిట్స్ స్క్రబ్ చేస్తే మనకే సరిపోతుంది. స్లోగా స్క్రబ్ చేసుకోవాలి, అంత ఫోర్స్గా స్క్రబ్ చేసుకోకూడదు. ఎందుకంటే లిప్స్ అన్నిటికన్నా సెన్సిటివ్, మన బాడీలో అన్ని పార్ట్స్ కన్నా సెన్సిటివ్గా ఉండేది లిప్సే కదా, అందుకని చెప్పేసి మనం స్లోగా రబ్ చేసుకోవాలి. టూ 3 మినిట్స్ స్క్రబ్ చేసుకోవాలి. దీంట్లో వచ్చేసరికి మనము షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే ఏమవుతుందంటే షుగర్ క్రిస్టల్స్ సాల్ట్ క్రిస్టల్స్ కన్నా పెద్దగా ఉంటాయి కాబట్టి మెల్ట్ అవడానికి చాలా టైం పడుతుంది, అందుకని చెప్పేసి నేను సాల్ట్ తీసుకున్నాను. మీరు కావాలనుకుంటే షుగర్ పౌడర్ చేసి కూడా అది తీసుకోవచ్చు. నేను ఇప్పుడు లిప్స్ వాష్ చేసుకొని వచ్చేసాను. ఈ స్క్రబ్ వచ్చేసరికి మీరు వీక్లీ 1 or 10 డేస్కి ఒకసారి తీసుకోవాలి, ఎందుకంటే లిప్స్ చాలా సెన్సిటివ్గా ఉంటాయి కదా, ర్యాషెస్ వచ్చే ప్రాబ్లం ఉంటాయి. అందుకని చెప్పేసి మీరు వీక్లీ 1 or 10 డేస్కి ఒకసారి తీసుకోవాలి, అందుకు మించి తీసుకోకూడదు. ఎందుకంటే బాడీలో పార్ట్స్ అన్నింటిలో సెన్సిటివ్ లిప్స్ అనే చెప్పాను కదా నేను, ఆ లిప్స్ ఎందుకని ఎలా డార్క్ అయిపోతాయి. ఇన్ కేసు తక్కువ ఎక్కువసార్లు తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇలా స్కిన్ అంతా పగిలిపోతుంది, బ్లడ్ వచ్చేస్తుంది బయటికి, అందంగా కనిపించడం కాకుండా లిప్స్ అంతా పాడైపోతాయి. అందుకని చెప్పేసి వీక్లీ 1 కానీ 10 డేస్కి ఒకసారి కానీ చేసుకోండి. స్క్రబ్ చేసుకున్న తర్వాత లిప్స్ చాలా స్మూత్గా అనిపిస్తున్నాయి. ఎవరికైతే పగుళ్ళు ఉంటాయి కదా లిప్స్ మీద, వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ స్క్రబ్ వచ్చేసరికి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో మీట్ అవుతాను. అంతవరకు బాయ్.